హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చాలా ఇది వెరైటీ మన కోసం. ఇప్పుడు పుదీనా ఎక్కువ వాడుకోవాలంటే ఇప్పుడు మనం ఎలా తింటాం, తినడం కష్టం కదా. అందుకోసం పప్పు, పుదీనా పప్పు నేను వండుతున్నాను, చాలా బాగుంటుంది. పుదీనా నేను ఒక 5 కట్టలు తీసుకున్నాను, 5 నుండి 6 కట్టలు తీసుకోండి కట్టబట్టి. పప్పు ఒక పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను, అంటే 125 గ్రాములు ఇలా ఉంటుంది. ఆనియన్ 1, ఇంగువ కొంచెం, పోపు దినుసులు, కారం, పసుపు, సాల్ట్ 1-2 టీ స్పూన్ల నెయ్యి వాడదాము. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం. ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాను, వేడెక్కింది. దీంట్లో మనం తీసుకున్న పెసరపప్పుని రెడ్గా వచ్చేటట్టు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించాలి. ఆల్రెడీ నాకు కళాయి వేడిగా ఉంది కదా, వేగుతుంది. నేను ముందే పెట్టాను. కొంచెం ఇలా సిమ్లోనే వేయించితే మనకి లోపల పప్పు లోపల వరకు బాగా వేగుతుంది, చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఈ పుదీనా పప్పు కర్రీకి మెయిన్ టేస్ట్ రావడం అంతా ఈ పప్పు మనం వేపడంలోనే ఉంటుంది. మీరు కొంచెం సిమ్లోనే ఓపిగ్గా 1-3 నిమిషాలు మనం ఇక్కడ నిలబడి వేస్తే మనకి చాలా టేస్ట్ అయిన పుదీనా పప్పు రెడీ అవుతుంది. ఎప్పుడు మసాలాలు ఇవే తినడం కాకుండా ఇలా పెట్టడం వల్ల మళ్ళీ మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో మనం పెసరపప్పుని కొంచెం ఎక్కువగా వాడుకోవడం వల్ల చలవ చేస్తుంది పిల్లలకి అవనివ్వండి, పెద్దవాళ్ళకి ఎవరికైనా. అందుకే మనం వండుకునే వంటల్లో కొంచెం పెసరపప్పుని ఎక్కువగా వాడుకునేటట్టు చూడండి. ఈ 2 విధాలు మనకి పుదీనా వాడినట్టు ఉంటుంది, పెసరపప్పు కూడా వాడినట్టు ఉంటుంది. అందువల్ల నేను ఇలాగ పుదీనా పెసరపప్పు సమ్మర్ వచ్చేటప్పుడు ఇంకా ఆకులు పుదీనా కూడా మరి 2 రోజులు పోతే మంచిది మనకు దొరకదు, ఏదో ఎండిపోయినట్టే దొరుకుతుంది. ఈ ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవడం మంచిది. ఏ సీజన్ అవి ఏ సీజన్ ఆ సీజన్ మనం వండుకొని తినడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, టేస్ట్లు కూడా మనం అన్నీ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చూసారా బ్రౌన్గా రెడ్గా వస్తుంది పప్పు, ఇలా రెడ్గా రావాలి. ఇలాగే వేయించండి మీరు కూడా. ఈ దీనివల్లే మనకి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ కర్రీకి ఇది ఒక టిప్పుగా అనుకోండి, చూసారా రెడ్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది పప్పుని మనం ఇవ్వండి కుక్కర్లోనే వేసుకుందాం. కుక్కర్ పెట్టుకొని చాలా రెడ్గా బాగుంది వేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకోండి, సరిపోతుంది. 2 గ్లాసులు వాటర్ వేసాను కదా, మనం ఫుల్ ఆయిల్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక ఆపేసి కొంచెం వేగమే మనం తీసేయాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోకూడదు పప్పు, కొంచెం బద్దల్లా మనకు కనిపిస్తేనే బాగుంటుంది. నేను అలాగే పెడతాను, చూపిస్తాను మీకు. పెట్టి వెయిట్ పెడదాం, 2 విజిల్స్ వచ్చాక ఆపుకుందాం. చూసారా 2 విజిల్ అయిపోయి కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది, వేయించాం కదా. ఇప్పుడు పొయ్యిని మనం ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మా పప్పు చూసారా ఎలా వచ్చిందో, ఇవ్వండి 2 విజిల్ వేసి మనకు ఆవిరిపోయాక ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా బద్దల్లా కనిపిస్తుంది చాలా. ఇలా మనం ముట్టుసారి చూసారా కాలుతుంది, ఇలా మెత్త కావాలి, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది పక్కన ఉంచాము. ఇప్పుడు మనం పోపు వేద్దాం. కళాయి వేడి చేశాను. ఈ పోపుకు మాత్రం మీరు కొంచెం ఘీ వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఘీని ఇవ్వండి 2 టీ స్పూన్లు వేయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 1 స్పూన్ వేసాను కదా, 1 స్పూన్. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు, అలా వేడెక్కింది కదా మన పోపు కూడా వేగడం స్టార్ట్ అయింది, తిప్పట్లా అవుతుంది. ఇప్పుడు మనం
ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకోండి, ముక్కలు కోసుకొని వేయండి. ఘీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అరోమా చాలా బాగుంది. ఈ పప్పులో చూసారా నేను ఒకటి వేయలేదు, మీరు కనిపెట్టారా? వెల్లుల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను వేయలేదు. ఎందువల్లంటే మనకి పుదీనా ఫ్లేవర్ రావాలి కదా, పుదీనా ఆకు వాడుతున్నాం కదా, అందువల్ల నేను వేరే ఎక్స్ట్రా టేస్ట్లు వేయట్లేదు. ఆనియన్స్ ఒక్కటే ఓన్లీ అదే వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేస్తే చాలు మనకి. ఇప్పుడు పసుపు వేసి ఈ పుదీనా చూడండి, 6 నుంచి 7 కట్ల వరకు తీసుకోండి, చాలా బాగుంటుంది. 100 గ్రాముల వెయిట్ ఉంటుంది, ఇది చాలా ఎక్కువ. అప్పుడే మనకి ఈ పప్పు పుదీనా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. మనం ఆకు కూడా చాలా ఎక్కువ వాడినట్టుగా ఉంటుంది కదా, ఇది బాగా కొంచెం ఇలా వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పప్పుకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఈ సమ్మర్లో ఎలాగా మనం సైడ్ డిష్ లాగా ఏదో ఒక కర్రీ వండుకునేక పుదీనా పప్పు వండారనుకోండి, మనకి విటమిన్స్ ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటుంది. చాలా అన్ని పుదీనాలో చాలా యాంటీయాసిడ్ ఉంటాయి, ఆ విధంగా చాలా హెల్త్కి మంచిది. యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. మొన్న చూడండి ఇది, ఇది ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి తినాలనుకుంటారు, అంత టేస్ట్ ఎంత బాగుందో స్మెల్ అది. మా ముందు వీడియోలో నేను పుదీనా పులావ్ పెట్టాను, దానికి కూడా చాలామంది కామెంట్ చేశారు చాలా బాగుంది, ఇంత వెరైటీగా ఉందని. కారం వేసుకోండి. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే ఓ చూసి చేయండి, ట్రై చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్లా వేయండి, ఇంగు వేస్తే బాగుంటుంది. ఈ పప్పుని ఇందులో వేసుకుందాం. పసుపు చాలకపోతే కొంచెం వేయండి, బాగుంటుంది. ఈ పప్పులో మనం 1 గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా, అప్పుడే మనకి పుదీనా ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా బాగా కలుపుకున్నాం కదా, సాల్ట్ గట్ట చూడండి, చూసి 5 మినిట్స్ ఉడికించుకుందాం. చాలా టేస్ట్ ఉంది నాకైతే. ఇది ఉడుకుతుంది కదా రోటీలోకి, రైస్లోకి ఎలాగ బాగుంటుంది, చిన్నపిల్లలకి అందరికీ పెట్టండి, షుగర్ పేషెంట్స్కి అందరికీ చాలా మంచిది ఇది. రైస్లోకి రోటీలోకి పుల్కా చేసుకుంటాం కదా నైట్, దానికి కూడా బాగుంటుంది. ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా పప్పు వండుకోకుండా ఇలా వెరైటీగా పుదీనా వేసి ఉండడం వల్ల మనకు ఆ టేస్ట్లు అన్నీ తెలుస్తాయి, మన హెల్త్ కూడా ఉపయోగపడతాయి ఇవి. ఇలాగా మనం 5 మినిట్స్ ఉడికిద్దాము. ఈ పప్పు మీరు చేసి చూడండి టేస్ట్, మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మళ్ళీ పుదీనా పప్పు చేయమ్మా అని అడుగుతారు, మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. కళా ఆఖరి వరకు కూడా ఊడ్చుకొని అందరూ తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఉడుకుతుంది, చెప్పుకపోతే ఉడుకుతుంది కదా. రోటీలోకి బాగుంటుంది. కొంచెం మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా 5 ఇయర్స్ లోపు, 2 ఇయర్స్, 3 ఇయర్స్ బేబీస్కి అయితే రైస్లో ఇలా కలిపెట్టండి. కారం గట్ర కొంచెం తగ్గించి వాళ్ళకి పెట్టండి. నెయ్యి కొంచెం వేస్తే పిల్లలకి ఈ విటమిన్ కూడా
ఉండాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఆయిల్ కానీ నెయ్యి కానీ పిల్లలు చిన్నపిల్లలకి 5 ఏళ్ళలో పిల్లలకి 10 ఇయర్స్లో పిల్లలకి రైస్లో కానీ అంటే పప్పులో నీటిలోని ఆయిల్ వేయమంటున్నారు. ఆయిల్ కానీ ఘీ కానీ వేసి పెట్టండి, చాలా మంచిది. ఈ పప్పులో నెయ్యి వేసారనుకోండి వాళ్ళకి ఇంకా కారం అనిపించదు, అన్నం అంతా కలిపి పెడితే తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఇవ్వండి మన పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన పిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదండి, చిన్నప్పటి నుంచే మనం ప్రోటీన్స్ ఫుడ్ని ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు రేపు ఒక తల్లి అవుతారు, అందువల్ల వాళ్ళకి ఐరన్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన మాంసకృత్తులు అన్నీ ఉండేవి ఈ పప్పులు ఈ ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా పెడుతుండాలి ఎదిగే పిల్లలకి. ఇవి మనం చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల వాళ్ళు తినడం అలవాటు అవుతుంది, ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ట్రై చేసి పెట్టండి. మన పప్పు పుదీనా పప్పు రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేస్తున్నాను, డిష్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగ మనం డిష్ ఆఫ్ చేసుకోండి, చూడండి ఎంత బాగుందో. రోటీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇది మంచి ఫుడ్డు. చూడండి మంచి స్మెల్ వస్తుంది పుదీనా కదా. ఇలా డిష్ అవుట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.